అమరావతి రైతుల కోసం జోలె పట్టుకొని అడుక్కున్న డబ్బులు ఏమయ్యాయని గుంటూరు జిల్లాకు చెందిన రాయపాటి రంగబాబు ఆరోపించారు. ఈసారి లోకేష్ మంగరగిరిలో పోటీ చేసినా గెలవడని స్పష్టం చేశారు. వైజాగ్ నుంచి గుర్తు తెలియని టీడీపీ నేతలు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని, నాకు ఏమైనా హాని జరిగితే అందుకు నారా లోకేష్ బాధ్యత వహించాలని రంగబాబు స్పష్టం చేశారు. ఇక నేను స్థానికంగా ఉన్న వాడినని, ఎవరికీ భయపడనని తేల్చి చెప్పారు. కిరాయి హంతకులతో నన్ను హతమార్చే ప్రయత్నం చేస్తున్నారని, ఇదే విషయంపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశానని తెలిపారు. రామారావు మనవడికి పుట్టిన డబ్బుల కోసం లోకేష్ పాకులాడుతున్నాడని విమర్శించారు. మా చెల్లి చేత అనరాని మాటలు అనిపిస్తూ మా కుటుంబంలో కలహాలు పెడుతున్నారని రంగబాబు ఆవేదన వ్యక్తం చేశారు. లోకేష్ అవినీతి గురించి ప్రశ్నిస్తే రంగబాబు చెడ్డవాడు అయిపోయాడా అని రాయపాటి రంగబాబు ప్రశ్నించారు. స్టేట్ పార్టీ ఆఫీసులో చాలా మేధావులు, పెద్ద పెద్ద చాలా సీనియర్లు ఉన్నారు. సీనియర్లు మరి వాళ్ళన్నా భేటీకి రావాలిగా, నిజాలేంటి చెప్పాలిగా, మనకు ఎందుకు లేనుకుంటారేమో. సరే సీనియర్లు కాదు, జూనియర్ మంత్రులు చేస్తున్నారు, వాళ్ళకి సబ్జెక్ట్ తెలుసుగా. నేను ఎంతటి వాడిని అంటే, నేను చిన్నవాడిని, నాకేం తెలియదు, నాకు అనుభవం లేదు. నేను వాస్తవం, నేను ఒకటే ఒకటి నమ్ముకున్న దేవుణ్ణి, నేను వాస్తవాలు మాట్లాడతా, నేను అబద్ధ వాడను, నాకు అవసరం లేదు, నాకు జవాబు ఇవ్వండి. ఈరోజు నన్ను చేసావు, ఏం చేశారు వాళ్ళు రెండు రోజుల నుంచి దాదా మా చెల్లెలను పిలిచుకెళ్ళారు, నీకు ఎందుకు మాట్లాడు మాట్లాడు అని అన్నాడు. నా వంటది నాకు మధ్యస్థం ఇచ్చానంట, ఆ వంటది నాకు టికెట్ ఇవ్వలేదని వాళ్ళు నీ టికెట్ అవడగలు బొచ్చు టికెట్ తెలుగుదేశం టికెట్ తీసుకున్నాడు పిచ్చి నా కొడుకులు గెలవదు. అరే నిన్న కాక మొన్న పార్సార్థి గారి దగ్గర తలాయా 10 కోట్లు చూస్తున్నారుగా, బోడే ప్రసాద్ గారు పాపం నమ్మారు, ఆయన నమ్మి 4 ఏళ్ళు 5 ఏళ్ళు పనిచేశాడు. నీకు మా కళ్ళ మండలు కనపడుతుందండి, పొద్దున్న 10 ఇంటికి ఏమన్నా బాబు గారిని కలుగుతారు, సాయంత్రం 4 ఇంటికి ఏమన్నా ఈయన్ని యోగడం ఆపి చేసేది ఏంటైనా. అరే కమాన్ టాక్, వై డోంట్ యు టాక్, నువ్వెందుకు చెప్పరు, ఎందుకు మాట్లాడవు, నీకెందుకు భయం. ఇప్పుడు మా కుటుంబం అన్నావు, వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఇట్లాగా చేసావు, జగన్మోహన్ రెడ్డి ఇట్టా చేసావు, కేసీనేని నాని వాళ్ళ కుటుంబం ఇట్టా చేసావు. నేను ఒంటరి వాడిని అని చెప్తున్నా మొట్టమొదటి నుంచి. రాష్ట్ర స్టేట్ పార్టీ ఆఫీసులో చాలా మేధావులు, పెద్ద పెద్ద చాలా సీనియర్లు ఉన్నారు. సీనియర్లు మరి వాళ్ళన్నా భేటీకి రావాలిగా, నిజాలేంటి చెప్పాలిగా, మనకు ఎందుకు లేనుకుంటారేమో. సరే సీనియర్లు కాదు, జూనియర్ మంత్రులు చేస్తున్నారు, వాళ్ళకి సబ్జెక్ట్ తెలుసుగా. నేను ఎంతటి వాడిని అంటే, నేను చిన్నవాడిని, నాకేం తెలియదు, నాకు అనుభవం లేదు. నేను వాస్తవం, నేను ఒకటే ఒకటి నమ్ముకున్న దేవుణ్ణి, నేను వాస్తవాలు మాట్లాడతా, నేను అబద్ధ వాడను, నాకు అవసరం లేదు, నాకు జవాబు ఇవ్వండి. ఈరోజు నన్ను చేసావు, ఏం చేశారు వాళ్ళు రెండు రోజుల నుంచి దాదా మా చెల్లెలను పిలిచుకెళ్ళారు, నీకు ఎందుకు మాట్లాడు మాట్లాడు అని అన్నాడు. నా వంటది నాకు మధ్యస్థం ఇచ్చానంట, ఆ వంటది నాకు టికెట్ ఇవ్వలేదని వాళ్ళు నీ టికెట్ అవడగలు బొచ్చు టికెట్ తెలుగుదేశం టికెట్ తీసుకున్నాడు పిచ్చి నా కొడుకులు గెలవదు. అరే నిన్న కాక మొన్న పార్సార్థి గారిని దగ్గర తలాయా 10 కోట్లు చూస్తున్నారుగా, బోడే ప్రసాద్ గారు పాపం నమ్మారు, ఆయన నమ్మి 4 ఏళ్ళు 5 ఏళ్ళు పనిచేశాడు. నీకు మా కళ్ళ మండలు కనపడుతుందండి, పొద్దున్న 10 ఇంటికి ఏమన్నా బాబు గారిని కలుగుతారు, సాయంత్రం 4 ఇంటికి ఏమన్నా ఈయన్ని యోగడం ఆపి చేసేది ఏంటైనా. అరే కమాన్ టాక్, వై డోంట్ యు టాక్, నువ్వెందుకు చెప్పరు, ఎందుకు మాట్లాడవు, నీకెందుకు భయం. ఇప్పుడు మా కుటుంబం అన్నావు, వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఇట్లాగా చేసావు, జగన్మోహన్ రెడ్డి ఇట్టా చేసావు, కేసీనేని నాని వాళ్ళ కుటుంబం ఇట్టా చేసావు. నేను ఒంటరి వాడిని అని చెప్తున్నా మొట్టమొదటి నుంచి. రాష్ట్ర స్టేట్ పార్టీ ఆఫీసులో చాలా మేధావులు, పెద్ద పెద్ద చాలా సీనియర్లు ఉన్నారు. సీనియర్లు మరి వాళ్ళు